తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్తోని అభివృద్ధి సాధ్యమని అందుకోసం ప్రతి ఒక్కరూ బీజేపీని ఆదరించి కమలపువ్వు గుర్తుకు ఓటు వేయాలని నల్గొండ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మాల్గన శ్రీనివాసగౌడ్ అన్నారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 8వ వార్డ్ అక్కలాయగూడెం కనగల్ మండలం కురంపల్లి రేగట్టే శబ్దులాపురం పగిడిమర్రి దోరేపల్లి వేమిరెడ్డిగూడెం లింగాలగూడెం నల్గొండ మండలం జీ చెన్నారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవని శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు యువత బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందన్నారు. యువతకి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని అన్ని వర్గాలని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ఇంటర్ పరీక్షల్ని సక్రమంగా నిర్వహించలేదని గ్రూప్ పరీక్షల్ని సైతం 2 సార్లు వాయిదా వేశారని దీంతో పేద మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉద్యోగం ఉపాధితో పాటు అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారని కుటుంబ పాలన అంతం చేసేందుకే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలు రాగానే ఉచిత హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసే కుట్రకి కేసీఆర్ పాల్పడుతున్నారని ప్రతి ఒక్కరూ కేసీఆర్ కుట్రల్ని పసిగట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. నల్గొండ నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా పాలించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పాలనలో గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కంచర్ల భూపాల్రెడ్డి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీలు గ్రామాలు అభివృద్ధి చెందాయని కేంద్రం నిధులతో అభివృద్ధి జరిగితే అది కూడా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డికి భూపాల్రెడ్డికి నూకలు చెల్లాయని వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని అన్నారు. బీసీని సీఎం చేస్తానని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నల్గొండలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పోతపాక సాంబయ్య, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరాచారి, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పెరిక మునికుమార్, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ముంతా సైదులు, ఏరికొండ హరి, గాలి శ్రీనివాస్, ఆవుల మధు, నరాల శంకర్, తరాల వంశీ, సాయి, పవన్, బూత్ అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ వార్డులోని అక్కలాయగూడెం మరియు గణేష్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొత్తం కూడా అక్కలాయగూడెంలో ఏమాత్రం గల్లీ రోడ్లు కూడా వేయలేదు. మరి చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ప్రభుత్వం పట్ల అందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు ఈ నల్గొండ మరి ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం స్థానికేతరలే ఇక్కడ ఎన్నికవుతూ వస్తూ ఉన్నారు. అందుకనే మరి గతంలో గెలిచినటువంటి ఎంకరెడ్డి కానీ భూపాల్రెడ్డి కానీ ఈ నల్గొండ పట్ల అవగాహన లేదు, వాళ్ళకు విజన్ లేకుండా పనిచేసిరు కాబట్టి ఇంకా సమస్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. అందుకనే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ మొత్తం కూడా అప్పులపాలు చేశాడు. ఈ రాష్ట్రంలో మరి ఇవాళ ఒక కనీసం నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు లేవు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వం మారాలి, ప్రత్యామ్నాయంగా బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు. అందుకనే మేము కూడా ఒకసారి వెంకరెడ్డికి భూపాల్రెడ్డికి ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నల్గొండను అభివృద్ధి పథంలో తీసుకుపోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా అందరూ కూడా తప్పకుండా ఈ రాష్ట్రము బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, కేంద్రం మోడీ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ విధంగా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా తప్పకుండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.